హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. ఈరోజు మనం ఆంధ్ర పిండి వంటల్లో చేసుకునే ట్రెడిషనల్ వంటకం పాకుండలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటాయి. దీనికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీ నోటిఫికేషన్కి వస్తాయి. ఒక పావు కేజీ నువ్వులు తీసుకుని వేయించుకోవాలి. బాగా నువ్వుల నెల వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కేజీన్నర బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ వేసి పాకం పట్టుకోవాలి. 2 కేజీలు బియ్యాన్ని నానబెట్టి పిండి చేసుకుంటే 1.5 కేజీల బెల్లం సరిపోద్ది. బెల్లం అంతా ఇలా కరిగింది కదా, ఇలా కరిగిన బెల్లాన్ని వడకట్టుకోవాలి. బెల్లంలో ఇసుక రాళ్ళు అటువంటివి ఉంటాయి కాబట్టి వడకట్టుకోవాలి. బెల్లాన్ని ఇలా వడకట్టుకుని పాకం పట్టుకోవాలి. అలాగే ఒక కొబ్బరికాయ తీసుకుని ముక్కలు తీసి మిక్సీలో వేసి, నేను కచ్చబచ్చిగా మిక్సీ పడుతున్నాను, ఇలా మిక్సీ పట్టిన కొబ్బరి తురుమిని వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను కాబట్టి ఇలా వేయించుకోవాలి. ఒక పక్క పాకం పట్టుకోవాలి. పాకాన్ని కలుపుతూ ఇలా చూసుకుంటూ ఉండాలి. ఒక గిన్నెలో వాటర్ వేసి దాంట్లో కొంచెం పాకం వేసి ఇలా చూస్తే ముద్దలా అవుతే పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా ముద్దలా అవ్వాలి. పాకం రెడీ అయిపోయింది కదా, దీంట్లో ముందుగా వేయించుకున్న నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి కూర కూడా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసి ఇలా కలుపుకుని బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టి నీళ్ళన్నీ వాచేసి మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి. అలా పిండి చేసుకుని దాన్ని బాగా జల్లించుకుని నొక్కి పెట్టి ఉంచుకుంటే పాకుండలకి బాగుంటాయి. ఇలా చేసుకున్న పిండిని పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. పిండి అంతా వేసి ఇలా బాగా కలుపుకుని చేతితో తీసుకుని ఇలా వండ చుట్టుకుని ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పిండిని కొంచెం గిన్నెలోకి తీసుకుని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పాకుండలు చేసుకోవాలి. పిండి అంతా బయట ఉంచితే చల్లారిపోయి గట్టిగా అయిపోద్ది కాబట్టి కొంచెం కొంచెం తీసుకుని మనం పాకుండలు చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పాకండలన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి ఉంచుకున్న పాకండల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులా పాకుండలు వేగే విధంగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన పాకుండల్ని తీసి నూనెంతా వాడిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. చూసారు కదా, పాకుండలు తయారు చేసుకోవటం చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చే స్వీట్లు కంటే ఇలా చేసుకు తింటే హెల్త్ కూడా చాలా మంచిది. దీంట్లో బెల్లము, కొబ్బరి, బియ్య పిండితో చేసాం కదా, నువ్వులు కూడా వేసాం, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.